వాళ్ళు గనక నిజాయితీగా మన అసోసియేషన్ కాపాడుకోవాలనుకుంటే, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఈడీ అదుపులో, ఈడీ రిమాండ్లో ఉన్న నిందితుడిని రాజకీయ నాయకులు ఎలా వెళ్ళి అలా కలవగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఏమో మాకు వైసీపీ టీడీపీ సమదూరం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాలను ఒప్పుకునేది లేదని చెప్తుంది. ఓకే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అదే కాదంటలా. కానీ ఎలా వెళ్ళారు అనేది, విచారణలో ఉన్న వ్యక్తిని ఎవరిని కలవనియరు, లాయర్ని కూడా అనుమతించరు నాకు తెలిసి. సరే, వాళ్ళు ఏదో కోర్టు పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. అది ఎలా అనేది చాలామంది అదొక అనుమానంగా ఉండింది. తర్వాత ఈ క్రికెట్ అసోసియేషన్లో ఏంటనేది మరి ఇంతకుముందు గంగరాజ్ గారు ఉండేవారు చైర్మన్గా చాలా కాలం, తర్వాత మారింది. వీళ్ళు అధికారులకు వచ్చినాక వీళ్ళు హస్తగతం చేసుకున్నారో మరి ఏంటో, అది ఒకటి అనుమానంగా మాట్లాడారు కదా. సో ఈ రెండింటి మీద మీరేం చెప్తారు? ఒకటి, తప్పు చేసిన వాడు శిక్ష పడక మానాడు. ఇప్పుడు ఈడీ ఆ శరత్ చంద్రరెడ్డి గారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన సందర్భంలో, కోర్టుకు వచ్చిన సందర్భంలో సిబిఐ కోర్టు దగ్గర ఇతను వెళ్ళి జవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళి కలిసినట్టుగా మనకు కనపడుతోంది అక్కడున్న సీన్ ప్రకారంగా. అలాంటి వార్తలే మనకు కూడా వస్తూ ఉన్నాయి. కోర్టు దగ్గర మనం కూడా చూస్తాం, కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిమినల్స్ని వాళ్ళని కలవడానికి వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరో చేయూపుతూ ఉంటారు, ఆ బెంచ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇలా జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఏమిటో కూడా ఈడీ ఆలోచన చేయాల్సిన అవసరం. నిన్నటిదాకా విచిత్రం జరిగింది. నిన్నటిదాకా ఎటువంటి కుంభకోణం జరిగినా, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎన్ని కుంభకోణాలు జరిగినప్పటికీ కూడా మాకేం సంబంధం లేదండి అని బుకాయిస్తూ వచ్చినారు. ఏమంటే భూములు కొన్నారండి, భూపు కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెబితే అబ్బాయి మాకేం సంబంధం అన్నారు. ఏమంటే సాక్షాత్తు మీ అమ్మాయికి అల్లుళ్ళు కూడా ఈ కుంభకోణాల్లో డైరెక్ట్గా భూములు కొన్నారంటే, అల్లుడు భూములు కొంటే, కూతురు భూములు కొంటే నాకేమిటి అని నాకేం సంబంధం అని బుకాయిస్తూ వచ్చినారు. ఈరోజు అంతేందుకు ఈ శరత్ చంద్రారెడ్డి గారు, ఆయన అరబిందో అధినేత ఎవరైతే ఉన్నారో, ఈయన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో కూడా ఒక నిందితుడు. మరి ఈరోజు అక్కడ భూములు కొన్నాడు, పోర్టులు కొన్నాడు, ఈరోజు మద్యం విషయంలో నేరుగా దొరికిపోయినాడు. ఈరోజు మద్యం కుంభకోణంలో దొరికిపోతే నాకేమిటి సంబంధము అన్నారు, సంతోషమే. మళ్ళీ ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి బంటుగా చెప్పుకునే ఆ వ్యక్తి నేరుగా పోయి ఒక నిందితుడిని మాట్లాడుతున్నాడంటే దీన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు? ఇది కూడా మీకు సంబంధం లేదంటారా? ఆయన మా నాయకుడే కాదంటారా? మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఏం మెసేజ్ పంపించినారు? దీని ద్వారా అనలేరు కదా. మరి నేరుగా వైఎస్ఆర్సీపీ నాయకులు లేదా వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా ఈ కుంభకోణాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఒప్పుకోవాల్సిందే కదా. ప్రజలు చూస్తున్నప్పుడు వీడియోలు చూస్తా ఉన్నాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాము, ఇవన్నీ చూస్తే ఇంకా బుకాయించాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇంకా బుకాయిస్తే వినేదెవరు, నమ్మేదెవరు? ప్రజలు చూస్తా ఉన్నారు. ఏదో ఒక అలజడి ఉంది వైకాపాలో, వైసీపీలో ఏదో ఒక అలజడి ఉంది. శరత్ చంద్రారెడ్డి అరెస్టు, దర్యాప్తు, విచారణ జరుగుతుంది. వెంకటకృష్ణ గారు, అలజడి ఏమీ లేదు, సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడతా ఉన్నాయి. ఈడీ ఊరికే అరెస్ట్ చేస్తుందా? ఈడీ అరెస్ట్ చేసే ముందు కానీ, సిబిఐ కోర్టు కేసులు వచ్చినప్పుడు కానీ ఎంతో విచారణ జరుగుతుంది. సమగ్రంగా అధిక ఆధారాలతో సహా పట్టుబడినప్పుడు మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి ముందు జరిగే తత్వం అంత చాలా ఉంటుంది. ఇప్పటికే ఈడీ తన అభియోగాలు స్పష్టంగా కోర్టుకు చెప్పింది కూడా. ఈ రకంగా నల్లధనాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లి వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులుగా పెట్టి అక్కడ నల్లధనాన్ని క్రియేట్ చేసే, సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా దేశ సంపదను కొల్లగొట్టడమే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ అయితేనేమి, అదర్ ట్యాక్సెస్, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒక 100,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది అభియోగం చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఈ ఒట్టి అభియోగాలు ఇప్పుడు నేను అభియోగం చేస్తే రాజకీయ నాయకుడు కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్నాడు కాబట్టి అభియోగం చేస్తున్నాడు అనొచ్చు. కానీ ఈడీ రాజకీయ పరమైనది కాదు కదా, అది ఒక దర్యాప్తు సంస్థ. దాని పూర్తి సమాచారం ఉండి ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చేస్తుంది, ఆధారాలతోనే అరెస్ట్ చేస్తుంది ఎవరైనా సరే. వెంకటరమణ రెడ్డి గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి.